సో ఈ బలగం సినిమా ఒక తెలంగాణ కల్చర్ మీద ఒక పల్లెటూరులో జరిగే ఒక పల్లెటూరు కథ ఆ పల్లెటూరులో ఉండే ఒక కుటుంబం కథ ఆ కుటుంబంలో ఉండే మనుషుల కథ తెలంగాణ మీద మనకు ఎన్నో సినిమాలు వచ్చాయి వోసే రాములమ్మ పెద్ద హిట్ చేశాం ఎర్ర సైన్యం అంటే పెద్ద హిట్ చేశాం తెలంగాణ కనగానే సాధారణంగా మనకు రివల్యూషనర్ సినిమాలు ఎక్కువ పెద్ద సక్సెస్ అయ్యాయి రీసెంట్లీగా మేము టూ థౌజండ్ సెవెంటీలో ఫిదాని ఒక లవ్ స్టోరీ తీస్తూ కూడా పెద్ద సక్సెస్ అయింది కానీ ప్రాపర్ తెలంగాణ ఒక ఊర్లో జరిగే ఒక అద్భుతమైన కథ బలగం మన యాస తెలంగాణలో ఉండే పల్లెటూరులో ఉండే చిన్న చిన్న మాట్లాడుకునే పదాల దగ్గరికి వెళ్ళి ఇందాక మీరు ట్రైలర్లో చూశారు క్యాజువల్గా మాట్లాడతాం ఏమ్రా బాడగవని చాలామంది ఏమనుకుంటారు అదే తిడుతున్నాడు ఏంద్రా అనుకుంటారు కానీ మన తెలంగాణలో ప్రేమగా మెలుచుకునేటి అలాంటి ఎన్నో పదాలని వేను ఈ సినిమాలో ఈ కథలు పెట్టాడు సో అలాంటి ఒక కల్చర్లో జరిగే ఒక అద్భుతమైన సినిమా అద్భుతమైన పాత్రలతో వేణు ఇది తయారు చేశాడు కథ తయారు చేయడం గొప్ప కాదు చాలామంది నా కథలు చెప్తారు వేణు నా మా సంస్థ నుంచి ఒక కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్న పదో డైరెక్టర్ సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు సుకుమార్ ఆర్యాతో ఇంట్రడ్యూస్ చేసాం ఇవాళ పాన్ ఇండియాలో డైరెక్టర్ బోయపాటి సీను మొన్నే అఖండాన ఒక బ్లాక్ బాస్టర్ ఇచ్చాడు వంశీ పైడిపల్లి శ్రీరామ్ వేణు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎనిమిది తొమ్మిది మంది డైరెక్టర్లు అయిపోయారు పదో డైరెక్టర్ కానీ ఒక కొత్త డైరెక్టర్ కథ చెప్పడం వేరు రాసుకొని తెప్పడం వేరు అది సినిమాగా మలచి సినిమాని చూపియడం వేరు సినిమా నేను ఒక ఈరోజు మార్నింగ్ కూడా ఫైనల్ మిక్సింగ్లో ఒక పిలిస్తే తెల్లాను సో అంత అద్భుతం ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా వేణు ఈ సినిమాని మీ అందరికీ రేపు చూపించబోతున్నాడు చాలా షోస్ వేసాం మేము అందరు కొత్త వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు తప్పితే అందరు కొత్త ఆర్టిస్టులతో అద్భుతంగా వాళ్ళతో పర్ఫార్మెన్స్ చేయించాడు సో ఈ సినిమా విజయం ఎక్కడ అంటే మూడో తారీఖు వస్తుంది మీ అందరికీ మా బొమ్మరిల్లు శతమానం భవతిలాగా ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది అది నా గ్యారంటీ బట్ ఆల్రెడీ సినిమా చేస్తే తెలంగాణ యూనివర్సిటీ నుంచి ఈ సినిమాకి ఈ క్లైమాక్స్ పాట పాడిన వాళ్ళకి అవార్డు కూడా ప్రకటించారు ఇట్స్ నాట్ ఏ జోక్ నాకే చాలా కొత్తగా ఉంది యాభై సినిమాలు తీసిన నాకు ఈ కొత్త సినిమాని ఇలా చూస్తుంటే చాలా ఎనర్జీ వస్తుంది ఓహో ఇలాంటి కొత్త వాళ్ళు ఇలా రాసుకుంటూ వస్తే ఒక అద్భుతమైన సినిమాలు తీస్తే కల్చర్ మీద మన తెలంగాణ కల్చర్ మీద ఒక సినిమా రాసుకొని తీయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ రేపు మీరు చూస్తారు నేను గొప్పగా చెప్పట్లేదు ఇది గొప్ప సినిమా రేపు మీరు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సినిమా చూస్తారు చూసిన వాళ్ళు ఇదే మాట చెప్తారు అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను అందరు కొత్త ఆర్టిస్టులను ఎంతోమందిని ఆయననే కాదు ఒక కొత్త డిఓపిని ఇప్పుడు మ్యూజిక్ ఇచ్చిన బీమ్స్ కానీ ఎంతోమంది కొత్త ఆర్టిస్టులను ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఒక గొప్ప సినిమా మూడో తారీఖు మీ ముందుకు రాబోతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ ఇందాక వేనే చెప్పాడు ఇదేదో ఒక ఊర్లో జరిగే ఒక ఫ్యామిలీ కథ అంటే సో మొన్నే తమిళనాడులో నాది బాగా ఫేమస్ యూత్ అందరికి తెలిసి ఉంటుంది కదా ఈ సినిమాలో ఫైట్స్ ఇల్లే ఈ సినిమాలో డాన్స్ ఇల్లే ఈ సినిమాలో అంత విజయ్ సార్ బాడీ లాంగ్వేజ్ ఇల్లే బట్ ఇంత పడంలో సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇరుకు సూపర్ ఎమోషన్స్ ఇరుకు సూపర్ తెలంగాణ నేటివిటీ ఇరుకు ఇది మన గుండెకాయ లాంటి సినిమా ఇది మట్టుకు చెప్పగలుగుతాను థ్యాంక్ యూ అయితే